హాయ్ హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీపుని. మనకి వంటింట్లో సామానాలు అనేవి స్టోర్ చేస్తూ ఉంటాం కదండి, సరుకులు అనేవి ఎక్కువ తెచ్చి మనం స్టోర్ చేస్తూ ఉంటాము. సో ఎంత జాగ్రత్తగా స్టోర్ చేసినా కొన్ని సామానాలు అనేవి పాడైపోతూ ఉంటాయి, లోపల సరుకులు అనేవి పాడైపోతూ ఉంటాయి కదా. సో అవి పాడవకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫస్ట్ మన వచ్చేసి ధనియాల పొడి పసుపు పొడిలో చిటికెడు ఇంగువ కలిపి పెడితే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సెకండ్ టిప్, చారు కానీ పులుసు కానీ చింతపండు నానబెడతాం కదా, ఆ చింతపండు త్వరగా నానాలంటే కొంచెం వేడి నీళ్ళలో నానబెడితే త్వరగా మెత్తబడి చింతపండు రసం త్వరగా వస్తుంది. థర్డ్ టిప్, ఉల్లిపాయలు ఒక్కోసారి మొక్కలు వస్తుంటాయి కదా, అటువంటప్పుడు దప్పలం కానీ ఏదైనా ఊస కానీ కాల్చి మొక్క వచ్చే చోట గుచ్చితే మొక్కలు అనేవి రావు. ఫోర్త్ టిప్, పకోడీలు కరకరలాడుతూ రుచిగా రావాలంటే పకోడీ పిండిలో ఒక గరిటె కాచిన నూనె పోయాలి. ఫిఫ్త్ టిప్, మినపట్లు వేసేటప్పుడు ఒక కప్పు సగ్గుబియ్యం నానబెట్టి రుబ్బి కలిపితే అట్లు రుచిగా చిరిగిపోకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి. సిక్స్త్ టిప్, కందిపప్పు త్వరగా ఉడకాలంటే అందులో ఒక స్పూన్ నూనె కానీ ఆ చిన్న కొబ్బరి ముక్క కానీ వేసుకోవాలి. సెవెంత్ టిప్, కంద త్వరగా ఉడకాలంటే చిన్న బెల్లం ముక్క వేయాలి. నెక్స్ట్ ఎయిత్ టిప్, గుమ్మడికాయ గింజలు అంటే కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది కానీ కొంతమంది అసలు తినరు. మన ఆరోగ్యానికి చాలా మంచిది, అందుకని తినని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గింజలను కొంచెం వేయించి ఉప్పు కారం చింతపండు వెల్లుల్లి అండ్ జీలకర్ర వేసి చట్నీ నూరుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నైన్త్ వన్, కోడిగుడ్లు బాగా ఉడకాలంటే అందులో కొంచెం ఉప్పు కానీ వెనిగర్ కానీ కలిపితే చక్కగా ఉడుకుతాయి అని చాలామందికి తెలుసు, కానీ గుడ్డు ఉడికేటప్పుడు గుడ్డు పగిలిన సొన బయటకు వస్తుంది. సో అలా రాకుండా ఉండాలంటే గుడ్లు ఉడికించే ముందు కొంచెం నిమ్మరసం రాస్తే గుడ్డు పగిలి సొన బయటికి రాదు. టెన్త్ టిప్, ఎండుమిరపకాయలు ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు ముచ్చికలు ఒక గరిటె మినప్పప్పు ఒక గరిటె శనగపప్పు కొంచెం జీలకర్ర బాగా వేయించి కొంచెం ఉప్పు చింతపండు కలిపి దంచుకుంటే రుచికరమైన కారప్పొడి టిఫిన్లోకి చాలా బాగుంటుంది. ఈ టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. మరెన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.